హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హెల్తీ రెసిపీ వామాకు రైస్. చిన్నపిల్లలకి దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు ఈ వామాకు రైస్ చేసి పెట్టండి, మంచి రిలీఫ్నిస్తుంది. చిన్నపిల్లలకని కాదు, పెద్దవాళ్ళకు కూడా జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఈ రైస్ పెట్టండి, మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. పిల్లలు డైరెక్ట్గా వామాకును తినరు, సో అందుకే ఈ విధంగా రైస్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అండ్ ఇది లంచ్ బాక్స్లో కూడా మనకి ఈజీగా 10 నిమిషాలు అయితే చేసేయచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్లాంట్ అండి ఈ వామాకు ప్లాంట్. ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది చిన్న కుండీలో అయినా చాలా మంచిగా పెరుగుతుంది, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేకుండా పెరుగుతుంది. దగ్గు కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఈ ఆకుల్ని డైరెక్ట్గా 2 తిన్నా సరిపోతుంది. అలా తినలేని వారు ఈ విధంగా వామాకు రైస్ను కూడా చేసుకోవచ్చు. వామాకు రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. వామాకులో ఒక 5 నుండి 6 తీసుకుంటున్నాను. వామాకు సైజు నా అరిచేంత సైజులో ఉన్నాయి, పెద్ద సైజువే తీసుకుంటున్నాను. మీరు తీసుకునే రైస్ను బట్టి వామాకులని యాడ్ చేసుకోండి. వామాకులను మంచిగా వాటర్తో వాష్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పును యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూను ఆవాలను యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. పోపు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను పసుపును యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వామాకులను వేసుకొని కలిపేసుకోండి. వామాకులను మరీ వేయించిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా వండుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందుగా వండుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి, లేకపోతే మార్నింగ్ మిగిలిపోయిన రైస్ను కూడా వేసుకొని ఈ విధంగా వామాకు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ని వేసుకొని పోపు మొత్తం రైస్కి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి. 1-2 మినిట్స్ ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉండే వామాకు రైస్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్లోకి 1-5 నిమిషాలలో చేసేయచ్చండి. చాలా తక్కువ టైంలో మంచి రెసిపీని మనం ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ కఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.